నమస్కారం, రెడ్ పేపర్ న్యూస్ టీవీకి స్వాగతం. బీహార్ ఎన్నికల్లో ఉత్కంఠ, రేపు కౌంటింగ్కి 55 కేంద్రాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం. బైడెన్ అక్రమంగా గెలిచారు, ఏడాదిలోపే గద్దె దిగుతారన్న కంగన. అమెరికా నూతన అధ్యక్షుడికి సోనియా శుభాకాంక్షలు, భారత్తో బలోపేతం కావాలని ఆకాంక్ష. కమలా హారిస్ గెలుపుతో భారత్లో సంబరాలు, తులసేంద్రపురంలో బాణసంచ కాల్చిన స్థానికులు. డొనాల్డ్ ట్రంప్ కు మరో షాక్, మెలానియా విడాకులిచ్చే ఛాన్స్. మళ్లీ పంజాబ్ విసురుతున్న కరోనా, ఢిల్లీ మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్న కేసులు. ఢిల్లీలో ఇష్టారాజ్యంగా షాపింగ్, కోవిడ్ నిబంధనలు పాటించిన జనం. తెలంగాణలో కొత్తగా 1440 కరోనా కేసులు, 24 గంటల్లో 5 మృతి. తెలంగాణలో కోర్టు తెరవాలని నిర్ణయం, డిసెంబర్ 31 వరకు అన్లాక్ రూల్స్ విడుదల. ఫేస్బుక్ పరిచయంతో 20 లక్షల స్వాహా, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. లారీని ఢీకొట్టిన కార్, జగిత్య జిల్లాలో 4 దుర్మరణం. కుటుంబ ఆత్మహత్యపై నంద్యాలలో టెన్షన్, సిఐ హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్. ఎయిర్పోర్ట్ సమీపంలో ఎదేచగా లేజర్ లైట్ షో, నిర్వాహకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆర్థిక లావాదేవీలతో కిడ్నాప్, నిమిషాల్లో ఛేదించిన తిరుమల పోలీసులు. మైసమ్మ చెరువులో డెడ్ బాడీ, మూసాపేటలో కలకలం రేపిన మర్డర్. ఆగని అక్రమ రవాణా, ఖమ్మం జిల్లాలో 120 కేజీల గంజాయి స్వాధీనం. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ సోదాలు, ముంబైలో నిర్మాతకు సమన్లు, భారీ అరెస్ట్. కాన్పూర్లో పేలిన సిలిండర్, భారీగా ఆస్తి నష్టం. ధావన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ధావన్ 79 పరుగులు రాణించి 19 ఓవర్లో అవుట్ అయ్యాడు. ధావన్ కనీసం డిఆర్ఎస్కు వెళ్ళకపోవడం యువరాజ్ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మాజీ క్రికెటర్ గబ్బర్ను ఉద్దేశించి ట్విట్టర్లో ట్రోల్ చేశారు. ఆరిపోయిన అక్షరదీపం, ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందక విద్యార్థిని బలవత్మరణం. అక్షరమే ఆయుధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఓ ఇంటి దీపం అనూహ్యంగా ఆరిపోయింది. ఆర్థిక ఒత్తిళ్లు, అంతంత మాత్ర కుటుంబ నేపథ్యం, చేయూతనిస్తామన్నవారు ముఖం చాటేయడం, ఉపకార వేతనం రూపేణా సర్కారు సహకారం అందకపోవడం, పెరిసి చదువు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడం ఆమెను కలిచి వేసింది. ప్రతిభ ఉన్న ఐఏఎస్ లక్ష్య సాధన ఇక అందదు అని అనుకుందో ఏమో, ఉరిబిగించుకొని ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల కేంద్రంలో 3నే ఈ దయనీయ ఘటన చోటు చేసుకున్నా ఆలస్యంగా వెలుగు చూసింది. నిధులిచ్చినా పట్టించుకోవడం లేదంటారా? కేసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు. హైదరాబాద్ లో ఇటీవల వర్షాలకు దాదాపు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దాదాపు 5 లక్షల ఇళ్లలోకి నీరు చేరిందని, చాలా మంది చనిపోయారని, ఒక కుటుంబాన్నైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారా అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జాతీయ విపత్తు కింద రాష్ట్రానికి రహదారి మరమ్మతుకు 202 కోట్లు కేంద్రం కేటాయించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నగరంలో ఒక గుంత ఉన్న రోడ్డును చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని మంత్రి కేటీఆర్ అన్నారని, గుంతలు లేని రోడ్డును చూపిస్తే 1 లక్ష రూపాయలు ఇస్తానన్న ఆయన నుంచి సమాధానం లేదని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు పింఛన్ ఎంతో తెలుసా? ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకు అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠతకు తెరపడింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జియో బైడెన్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి చేయి చూశాడు. ఇలా మాజీ అధ్యక్షుడిగా మారి అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. చరిత్ర చూస్తే చాలా మంది నేతలు 2 పర్యాయాల అధ్యక్షుడిగా కొనసాగారు. కొద్ది మంది మాత్రమే ఒక్కసారి అధ్యక్షుడై ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పదవీకాలం ముగిశాక ఆ తర్వాత వారు ఏం చేస్తారు, ఎలా జీవిస్తారనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు కూడా రాజకీయాలకు మీడియాకు దూరంగా స్వచ్ఛంద సేవా వ్యాపారాలు చేస్తూ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. అయితే దేశానికి సేవలు అందించినందుకు గాను వీరికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. ఏపీ మంత్రుల క్యాన్వాయ్లో ప్రమాదం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ క్యాన్వాయ్లోని ఓ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో క్యాన్వాయ్లోని మిగతా వాహనాలు ఒకటి తర్వాత ఒకటి ఢీకొనడంతో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం వద్ద హైలెవెల్ కెనాల్ ఫేజ్ 2 పైలాన్ ప్రారంభోత్సవానికి మంత్రులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. క్యాన్వాయ్లోని చివరి వాహనాలే దెబ్బతిన్నాయి. కొద్దిసేపటి తర్వాత మంత్రులు అక్కడి నుండి తిరిగి బయలుదేరి వెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. తేజస్వి ముందు మోదీ నితీష్ నిలవలేరు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమెరికా తరహా ఫలితమే వస్తుందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. యుఎస్లో ట్రంప్ ఓటమి పాలైనట్టుగా బీహార్లో జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కూడా గద్దె దిగడం తప్పదని అంటుంది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ట్రంప్ ఓటమి నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని శివసేన పేర్కొంది. తేజస్వి యాదవ్ లాంటి యువనేత ముందు మోదీ నితీష్ లాంటి వారు కూడా నిలవలేరంటూ ఎన్డీఏ కూటమిపై విమర్శలు గుర్తించింది. 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. తిరుపతిలో 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ కథనం మేరకు తిరుపతి పద్మావతి నగర్ కు చెందిన దంపతులు వెంకటగిరికి వెళ్తూ వారి కుమారును కుమార్తెను తిరుమల నగర్ లోని వారి అమ్మమ్మ వారి ఇంట్లో వదిలి వెళ్లారు.
ఆ చిన్నారి అమ్మమ్మ బయటికి వెళ్లడం చూసిన ఆటో డ్రైవర్ ఇంటి తలుపులు మూసి ఉండడంతో ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండోసారి కరోనా సోకి ఓ ప్రభుత్వ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రజ్వల్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న పిల్లపిల్ల వైద్యుడు నందకుమార్ కు 3 నెలల కిందటే కరోనా సోకింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకున్నారు. అనంతరం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అయితే 15 రోజుల క్రితం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా మరోసారి పాజిటివ్ అని తేలింది. ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినా తగ్గపోవడంతో కడప రిమ్స్ కు వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్ కు వెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో 2 రోజుల క్రితం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారు. మరింత విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. చిరంజీవికి కరోనా పాజిటివ్. ట్వీట్ చేసిన నటుడు, తాను కరోనా బారిన పడ్డానని కథానాయకుడు చిరంజీవి వెల్లడించారు. అన్లాక్ కారణంగా నిలిచిపోయిన ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించే తరుణంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆయన తెలిపారు. ఈ మేరలో ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితి మీతో షేర్ చేసుకుంటానని చిరు పేర్కొన్నారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా రెడ్ పేపర్ న్యూస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.